హలో మీరు ఏం చేస్తుంటారండి? నేను ఇతర బిందలకి సత్తు బిందలకి మాట్లాడుతుంటారండి. ఈయన ఇంటర్వ్యూ చేసేది నేనే. కూర్చో. ఒప్పుకుంటూ వచ్చారు. మీ ఆవిడ? అవునండి. అదిరిపోయింది. అంతకీ మిమ్మల్ని ఒక నాలుగు ప్రశ్నలు అడుగుతాం. చెప్తే బెస్ట్ కప్ అలాంటి మీకే. అలాగే మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? అది పెళ్ళి అడగాలి. మరి మీరెవరు? డేటింగ్. డేటింగ్? అంటే సహజీవనం. ఏమే అబ్బా, మీకు పిల్లలు ఎంత మంది అండి? ఒక ఐదుగురు పుట్టారండి, వదిలేసాం. అదేంటి డేటింగ్? అంటే సహజీవనం. ఏమే అదేంటి గాడిదలా కలుస్తుంది? గాడిదలా ఉండదులేండి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే ఏం చేయాలండి? అది భార్యాభర్తలను అడగాలండి. మరి మీరెవరండి? డేటింగ్ అంటే సహజీవనం. ఏమే మీ ఇద్దరిలో ఎవరి హవా ఎక్కువ నడుస్తుందండి? మా పక్క నడుదండి. అదేంటండి డేటింగ్? అండి అంటే సహజీవనం. ఏమే ఇచ్చి బొక్కల కప్పుడు పెళ్లి చేసుకుంటే మరి ఏం చేస్తారు? డేటింగ్. ఆ డేటింగ్ చేసి యూట్యూబ్ లో పెట్టడం మంచి రేటింగ్ వస్తుంది. వెళ్ళి తల్లేసుకొని పక్కన రాక రాక సంవత్సరాల నుంచి కలిసి ఉంటుంది. ఆ ముసలిదానికి ఏమో వినపడదు, ముసలోడికి ఏమో మాటలు రావు. అలాంటి జొంట రోజు మాకు ఖచ్చితంగా మంచి అటు రావాలి. నువ్వు అంత ఓవర్ యాక్షన్ ఏమైనా మా ఊళ్ళు కూడా అలాగే ఉండదు. రా కూర్చోండి. ఏంటి అంటున్నాడు? మూసు కూర్చోమంటున్నాడా? వాడు చెప్తేనే అర్థమైంది దీనికి. మిమ్మల్ని ఒక నాలుగు ప్రశ్నలు అడుగుతా. ఏంటి? నా బొమ్మ. మిమ్మల్ని నాలుగు ప్రశ్నలు అడుగుతానో చెప్పండి. నిలబడలా. మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? ఏదో మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? ఏంట్రా ఇలాగేలాగ అంటావు? ఏంట్రా నీ వయసు ఎక్కడా నా వయసు ఎక్కడా ఇలాగేలాగ అంటున్నావా? ఇలాగ నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పు.